అంజనానందనో వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. తెలుగు వర్ణ ప్రేక్షకులకి నవంబర్ 5వ తేదీ శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం నవమి మంగళవారం. ఈరోజు నవమి పూర్తిగా ఉంది, ధనిష్టా నక్షత్రం కూడా పూర్తిగా ఉంది. ఈరోజు వర్జం ఉదయం 9:49 11:33 వరకు, ఉదయం దుర్ముహూర్తం 8:20 9:05 వరకు ఉంది. మళ్ళీ దుర్ముహూర్తం రాత్రి 10:29 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. ఈరోజు సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 5:26 అమృతకాలం రాత్రి 8:15:59 వరకు ఉంది. రాహుకాలం ఈరోజు 3:00-4:30 వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6:30 వరకు శుభకాలం ఉదయం. సాయంత్రం శుభ సమయం 6:00-6:30 వరకు కూడా శుభకాలం ఉంది. బ్రహ్మపుత్ర నది, శ్రీ పుష్కర వాహిడి బ్రహ్మపుత్ర నదిలో 2వ రోజు కూడా పుష్కర స్నానం చేసుకుంటే చాలా మంచిది. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం. ఆ కపిశ్రేష్ఠ కపిలు ఆ యొక్క వానర సైన్యంలో శ్రేష్ఠుడు మాటిన కాబట్టి కపీసమక్షహంతారం లంకా భయంకరం. లంకలో ఆంజనేయ స్వామి పేరు చెప్తే భయం చాలామందికి, కాబట్టి రావణాసుడికి కదా రాక్షసులందరికీ కూడా భయం అన్నమాట ఆయన పేరు చెప్తే. అటువంటి ఆంజనేయ స్వామి వారిని కార్తీక మాసంలో అండి ఆంజనేయ స్వామి వారిని ఉద్దేశించి అభిషేకం చేయించుకుని పంచామృతాలతో చక్కగా చేసి స్వామికి సింధూర లేపనాన్ని నువ్వుల నూనెతో రాయించడం చాలా మంచిది. శనివారం కానీ మంగళవారం కానీ చేస్తే మంచిది. తమలపాకుల మాల, వడమాల, అపూపమాల, అప్పాల మన మాల కింద సమర్పించడం, అలాగే అరటిపళ్ళు మాల ఇవన్నీ కూడా స్వామికి సమర్పించడం వల్ల, అర్చించి పూజించడం వల్ల, సీతారాములతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా చెప్పాలి మనం. కార్తీక మాసంలో 8వ రోజు ఈరోజు ఓం దుర్గాయే నమః అని దుర్గాదేవిని ఆరాధన చేయాలి. ఓం చాముండే విచ్చేయ స్వాహ అనే చండీ హోమం కూడా ఈరోజు కార్తీక మాసంలో చండీ హోమం కూడా చేస్తారు. ఇవాళ చాలామంది ఉపాసన నిజంగా కార్తీక మాసాన్ని మించినటువంటి నిజంగా చెబుతున్నాను. ఇంకో మాసం మరి ఒక మాసం ఉండదేమో అనుకుంటాను నేను, ఎందుకంటే అంత విశేషమైన ఫలితం. ఏం చేసినా సరే కార్తీక మాసం ఒక జపం చేసినా, ఏదైనా పారాయణ చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, హోమం చేసినా విశేషమైన ఫలితాలు కార్తీక ధర్మాల్లోనే చెప్పారు. అందుకే చం ఓం చాం చాముండే విచ్చే స్వాహ అని చండీ హోమం చేస్తే ధైర్యం కలుగుతుంది, విజయం కలుగుతుందండి. ఈ 8వ రోజుని ఉల్లిపాయ, ఉసిరికాయ, మధ్యమాంసాలు కూడా దగ్గరికి కూడా రాని కూడా భుజించకూడదు. తోచినటువంటివి యథాశక్తి మీ తోచిన వస్తువులు ఏమైనా, మీకు ఏదైనా ఇవ్వాలనుకున్న వస్తువు లేదన్నా దానంగా ఇస్తే చాలా మంచిది. 8వ రోజు కార్తీక పురాణాన్ని చదవడం కానీ వినటం కానీ చేయాలి. తెలుగు వన్లో కార్తీక పురాణ శ్రవణం ఉంది, చక్కగా మీరు తెలుగు వన్ కార్తీక పురాణం అని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే యూట్యూబ్లో చక్కగా నేనే ఆడియో అందించడం జరిగింది. తెలుగు వన్లో తెలుగు వన్ వారు భక్తుల్ని తరింపజేయడం కోసం ఈ కార్తీక పురాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమండి ఈ దానాలు ఏమిటి, బ్రాహ్మణులకే ఇవ్వాలా లేకపోతే ఎవరికైనా ఇచ్చేయచ్చు, పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, లేదా లేడీస్ హాస్టల్లో పాలు లేక బాధపడతారు వాళ్ళకి ఇచ్చేసి అభిషేకాలు ఇవన్నీ పూజలు నాన్సెన్స్ గోన్సెన్స్ అనేటువంటి వాళ్ళు కూడా లోకల్లో చాలామంది ఉన్నారు. ఈ నువ్వులు, ఈ ఉప్పులు, ఈ దానాలన్నీ మీరు పుచ్చుకుంటారా చెప్పండి. భగవంతుడు ఒక అర్హత కల్పించాడు బ్రాహ్మణుడు అనేటువంటి వాడు. భక్తులకి భగవంతుడికి మధ్యలో ప్రత్యామ్నాయంగా ఒక బ్రాహ్మణుడు, ఒక అర్చకుణ్ణి, ఒక పురోహితుణ్ణి, ఒక బ్రాహ్మణుని సృష్టించారు. బ్రాహ్మణు మమ దేవత, నీకు దేవతలు కాదు బ్రాహ్మణు. భగవంతుడు నారాయణమూర్తి చెప్పాడు, బ్రాహ్మణు మమ దేవత, మా దేవతలు రా భూలోకంలో నేను ఏర్పాటు చేసిన దేవతలు బ్రాహ్మణులు అని చెప్పారు. కాబట్టి మనం చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలి, ఆచార్య వినేటువంటి వాళ్ళు కూడా ఇది కరెక్టా కాదా ఈయన చెప్పింది, ఏం చెప్పినా సరే ఈయన చెప్పింది కరెక్టా కాదా అని తెలుసుకుని ఒక విధంగా ఆలో వివేకం కలిగి చేయమన్నారు కదా. ఒక దానం చేసినా, ధర్మం చేసినా, ఏం చేసినా వివేకం కలిగి చేయాలి. ఒకసారి ఫ్లోలో కూడా మేము చెబుతూ ఉంటాం కాబట్టి సాధ్యం అందరూ కంట్రోల్లో ఉంటాం మేము చెప్పడం కోసం కూడా. కాబట్టి ఈవేళ మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది.